Hi, hello, welcome to Nstv News. Nina Runa, Mundaga Bulletin Headlines. Manchirala Jilla, Bhimili Tahsildar Karyalayam Mundu, Mandala Grama Revenue Sahayakulu, Tama Samasyalu Parishkarinchalani Korutu, Aidava Roju, Nirvedika Samaku Digaru. Ee Sandarbhanga Varu Matladutu, Aidu Ella Krindata, Mukhyamantri KCR Assemblylo Ichina Hami Prakaram, VRAలకు Minimum Pay Scale Vartimpa Chestamani Prakatinchi, 22 Nelalu Kavastunna Ichina Hami Nirvedinchaledannaru. Arhulaku Padonnatulu Ivvalani 55 ఏళ్లకు పైబడిన VRAల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, మరణించిన VRAల స్థానంలో ఎలాంటి షరతులు లేకుండా వారసులకు ఉద్యోగాలు ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని జీతాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో అప్పులు చేసి మరీ బతుకబండి లాగిస్తున్నామని వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ వెళ్ళినాడు. 2017లో హామీ ఇచ్చారు. విఆర్ఏలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఇంకే వరకు ఇవ్వలేదు. పే స్కేల్ అన్నారు, లేదు ప్రమోషన్స్ అన్నారు, లేదు వారసత్వ ఉద్యోగిస్తున్నారు, అది కూడా ఇంకే వరకు అసెంబ్లీలో 2020లో అన్నారు. 2022 కూడా ప్రకటించారు, నిండు అసెంబ్లీలో మాట్లాడినా ఇంకే వరకు పే స్కేల్ లేదు, మాకు ఏమీ లేదు. మేము విఆర్ఏలు అంటే చునుకలుగా కనబడుతున్నాం వాళ్ళకు. ఇంతవరకు ఇంత ధర్నాలు ఇంత ఇది చేసినా కూడా మాకు ఎలాంటి స్పందించడం లేదు ప్రభుత్వం పైనుండి. 10 సంవత్సరాలు అవుతుంది విఆర్ఏలు అంటే అన్ని సమస్యలకు మేము ఫస్ట్ ముందు తొలి మెట్టు ఉండి మేము అన్ని ఒక గ్రామంలో నివసిస్తున్నామంటే అందరికీ అన్ని డిపార్ట్మెంట్లకు దగ్గరుండి అన్ని వర్క్ అందిస్తూ ఉంటాము. 24 అవర్స్ డ్యూటీ చేసినా కూడా మాకు 10,500 జీతం వస్తుంది, అయినా మాకు సరిపోవడం లేదు. ఇప్పటి ఖర్చులకు జిఎస్టీ అయ్యి అన్నా కూడా ఇంతవరకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం మేము. కావున మాకు వెంటనే పే స్కేలు ప్రమోషన్స్ 50 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాను.